హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మనకి మార్నింగ్ రైల్వే గ్రూప్ డికి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ లింక్ అయితే యాక్టివేట్ అవ్వడం జరిగింది కదా సో కొంతమంది ఫరగట్ ఆప్షన్ పని చేయట్లేదు మనకి లాగిన్ అయితే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని వస్తుంది ఇలా రకరకాల కొన్ని డౌట్స్ అయితే అడగడం జరిగింది సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి సో మొట్టమొదటిగా ఫర్గాట్ ఆప్షన్ పని చేయట్లేదు అని చెప్పి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు సో నేను ఫర్గాట్ ఆప్షన్ చెక్ చేసినప్పుడు ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అయితే మనకి ట్రై చేశాను అప్పుడైతే ఓపెన్ అవ్వలేదు ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని అయితే చెప్పింది తర్వాత సేమ్ డీటెయిల్స్ నేను మొబైల్ నెంబర్కి బదులుగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనకి చెక్ చేసినట్లయితే వెంటనే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది కాబట్టి మీరు ఏ జోన్కి అప్లై చేశారో ఆ జోన్ తెలిస్తే ఆ జోన్ సెలెక్ట్ చేసుకుని మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ ఎంటర్ చేయకుండా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి చూడండి మాక్సిమం మీకు అయితే ఓపెన్ అవుతుంది నేమ్ అనేది మీకు స్టార్టింగ్ మనకి అప్లికేషన్లో ఏ విధంగా అప్లై చేస్తారు మీకు జనరల్గా టెన్త్ మార్క్స్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి ఎంటర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఓపెన్ అవ్వకపోతే కొంచెం నేమ్ మనకి కాస్త స్పేస్ వితౌట్ స్పేస్ ఆ విధంగా అయితే ట్రై చేసి చూడండి మాక్సిమం అయితే ఆధార్ నెంబర్తో ట్రై చేస్తే కనుక మీకు ఓపెన్ అయితే అవుతుంది ఇన్ కేసు ఓపెన్ అవ్వలేదంటే ఒక ఇష్యూ ఏంటి అంటే ఒక కారణం సర్వర్ ఇష్యూ అయి ఉండొచ్చు రెండు మేబీ ఫేజ్ వన్లో షెడ్యూల్ అయిన వాళ్ళకి మాత్రమే మనకి ఫరకట్ ఆప్షన్ ప్రస్తుతం యాక్టివేట్ చేశారా అయితే మొత్తం అందరికీ యాక్టివేట్ చేశారో తెలియదు ఆ రీజన్ కూడా అయి ఉండొచ్చు మోస్ట్లీ ఆధార్ నెంబర్తో ట్రై చేస్తే మటుకు మీకైతే ఓపెన్ అవుతుంది అదైతే గమనించండి నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటి అంటే మనకి సో అడ్మిట్ కార్డ్ సిటీ ఇంటిమేషన్ అనేది ఎవరికి ఓపెన్ అవుతుంది అంటే ప్రస్తుతం కేవలం ఈస్ట్ సెంట్రల్ రైల్వే హజ్పూర్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ అలాగే మనకి వెస్ట్రన్ రైల్వే ముంబై ముంబైలోనే మనకి సెంట్రల్ రైల్వే అని చెప్పి సపరేట్గా ఉంటుంది దానికి అప్లై చేసిన వాళ్ళకి కూడా ప్రస్తుతం ఓపెన్ అవుద్దు కేవలం వెస్ట్రన్ రైల్వే ముంబై సికింద్రాబాద్ హజ్పూర్ వాళ్ళకి మాత్రమే ప్రస్తుతం అయితే సిటీ ఇంటిమేషన్ అయితే ఓపెన్ అవుతుంది మనకి టెలిగ్రామ్లో పోల్ పెట్టినప్పుడు నైంటీ పర్సెంట్ అయితే సికింద్రాబాద్ అందరికీ కూడా ఓపెన్ అయిందని చెప్పారు కానీ టెన్ పర్సెంట్ మాత్రం ఓపెన్ అవ్వలేదు అని అయితే చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించిన అఫీషియల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఎక్కడా కూడా మనకైతే ప్రొవైడ్ చేయలేదు ఓకే మనకి కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ మనకి ఫేజ్ వన్లో కంప్లీట్ అయిపోతుందా లేదా ఫేజ్ టూ కూడా సికింద్రాబాద్కు ఉంటుందా అని చెప్పి క్లారిటీగా చెప్పలేము ఓకే మీకు ఓపెన్ అవ్వకపోవడానికి కారణం సర్వర్ ఇష్యూ అయి ఉండొచ్చు లేదా మనకి ఇతర ఇష్యూస్ వాళ్ళు కూడా ఓపెన్ అవ్వకపోవడానికి అయితే రీజన్ అయితే ఉండొచ్చు లేదా మనకి నైంటీ పర్సెంట్ మనకి ఫేజ్ వన్లో ఉండి ఒక టెన్ పర్సెంట్ మేబీ ఇంకా బ్యాలెన్స్ ఉంటే కనుక వాళ్ళకి ఫేజ్ టూలో మేబీ షెడ్యూల్ అయితే చేసి ఉండొచ్చు మీరు ఒకసారి సర్వర్ ఇష్యూ అయితే కనుక రేపు మార్నింగ్ కూడా ఒకసారి మీరు మళ్ళీ లాగిన ట్రై చేయండి సర్వర్ ఇష్యూ అయితే మోస్ట్లీ మనకి రేపటి క్లియర్ అయిపోతుంది కాబట్టి మీకు రేపు అయితే ఓపెన్ అవుతుంది సో ఓకే ఇన్ కేస్ ఓపెన్ అవ్వలేదు యువర్ ఎగ్జామ్ ఈజ్ నాట్ షెడ్యూల్ ఇన్ దిస్ ఫేజ్ అని వచ్చిందంటే సో మీకు నెక్స్ట్ ఫేజ్లో ఎగ్జామ్ ఉన్నట్లయితే మీరు అయితే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు ఈ జోన్కి అప్లై చేస్తే కనుక ఒకసారి మీ మెయిల్ మెసేజ్ అనేవి కూడా ఈ రెండు మూడు రోజులు చెక్ చేసుకుంటూ ఉండండి ఓకే సో ఎందుకంటే మై మిస్ మీరు మిస్ అయితే కనుక మళ్ళీ ఎగ్జామ్ మిస్ అయిపోతారు కాబట్టి ఈ జోన్స్ అప్లై చేసి మీకు ఓపెన్ అవ్వకపోతే కనుక ఖచ్చితంగా రెండు మూడు రోజులు మీరు మెయిల్ మెసేజెస్ కూడా చెక్ చేసుకుంటా అయితే ఉండండి ఓకే ఫర్గర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కూడా ఈరోజు వర్క్ అవ్వకపోతే ఒకసారి మీరు కూడా రేపు ట్రై చేయండి అలాగే మనకి లాగిన్ కూడా ఈరోజు వర్క్ అకపోతే ఒకసారి రేపు వర్క్ వర్క్ రేపు ఒకసారి లాగిన్ అయ్యి చూడండి ఏదైనా సర్వర్ ఇష్యూ ఉంటే కనుక మీకు రేపటికైతే రెటిఫై అవుతుంది ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఇష్యూస్ ఉంటే కనుక హెల్ప్ డెస్క్ ఆప్షన్ అయితే ఇచ్చారో దీనికి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్తో లాగిన్ అయ్యి వాళ్ళకైతే ఇన్ఫామ్ అయితే చేయొచ్చు ఓకే సో హెల్ప్ డెస్క్లో మీకు చాలామంది కూడా అప్లికేషన్ అనేది మిస్ చేసుకున్నాం ఛానల్ లైన్ అయింది కదా అప్లికేషన్ పోయింది ఎలా తిరిగి పొందాలని అడుగుతున్నారు సో మీరు ఆ సమస్య ఏదైతే ఉందో చాలా రోజులు అయింది కాబట్టి అప్లికేషన్ అనేది మిస్ చేసుకున్నాం సో దయచేసి అప్లికేషన్కి రీప్రింట్ ఆప్షన్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి అందరూ కూడా మిస్ చేసుకున్న వాళ్ళ హెల్ప్ డెస్క్ అయితే మీరు రిక్వెస్ట్ పెట్టండి సో వాళ్ళైతే మనకి కుదిరితే కనుక రీప్రింట్ ఆప్షన్ అయితే ఇస్తారు సో దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అయితే రీడౌన్లోడ్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొక డౌట్ ఏంటి అంటే మాక్ టెస్ట్లో మార్కులు రావట్లేదు అని అయితే అడుగుతున్నారు మాక్ టెస్ట్లో మార్కులు రాకపోవడానికి మనకి ఇది జస్ట్ డెమో టెస్ట్ మాత్రమే అలాగే చాలామంది క్వశ్చన్స్ అనేవి ఇరవై ఐదు క్వశ్చన్స్ జనరల్ సైన్స్ లేవు ఇరవై కరెంట్ అఫేర్స్ లేవు అని అడుగుతున్నారు ఇది వాడు జస్ట్ మీకు ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందని తెలియజేయడానికి ఫస్ట్ టైం ఆన్లైన్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఒక అవగాహన కోసం జస్ట్ శాంపిల్ డెమో టెస్ట్ మాత్రమే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో ఇదైతే గమనించండి మార్కులు అనేవి రావు జస్ట్ ఇది శాంపిల్ మీకు డెమో కోసం మాత్రమే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది ఓకే అలాగే మనకి చాలామందికి మనకి నెక్స్ట్ మిగతా జోన్స్కి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందని అయితే అడుగుతున్నారు ఎన్టీపీసీ చూసుకున్నట్లయితే ఇక్కడ పైన ఉన్న జోన్స్ అన్నిటికీ కూడా ముందు ఎగ్జామ్ పెట్టి కింద ఉన్న జోన్స్ అన్నిటికీ కూడా మనకి సెకండ్ తర్వాత అయితే మనకి ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది ఈ ముందు కండక్ట్ చేసిన జోన్స్లో మీరు గమనిస్తే సికింద్రాబాద్ అలాగే ముంబై రెండు కూడా మనకు ఉన్నాయి సో అదేవిధంగా ఈ రెండింటిని ఫేజ్ వన్లో షెడ్యూల్ చేశారు కదా మేబీ హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే ఉంటుందని గ్యారంటీగా చెప్పలేం కానీ సో ఆల్రెడీ ముందు కూడా మీకు చెప్పిన విషయం అనేది సో మేబీ ఎన్టీపీసీ లాగే ఇది కూడా షెడ్యూల్ చేస్తే మనకి ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో మనకి ముంబై ఇంకా బ్యాలెన్స్ ఉంది కదా సెంట్రల్ రైల్వే అలాగే భువనేశ్వర్ కానీ బిలాస్పూర్ చండీగఢ్ గోరఖ్పూర్ ము రాంచీ వీటికి సంబంధించిన జోన్స్ గ్రూప్ డీలో ఉంటే కనుక వీటికి మనకి నెక్స్ట్ ఫేజెస్లో ఎగ్జామ్స్ జరిగే అవకాశం అయితే ఉంది ఫేజ్ వన్లో ఏమైనా బ్యాలెన్స్ ఉంటే వాళ్ళకి తర్వాత వీళ్ళకి మనకి ఎగ్జామ్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ మనకి గౌహతి చెన్నై బెంగళూరు భోపాల్ అజ్మీర్ జమ్మూ శ్రీనగర్ కోల్కత్తా సిల్గురి అహ్మదాబాద్ అలహబాద్ మాల్దా తిరువనంతపురం ఇటువంటి రిలేటెడ్ జూట్స్ ఏవైతే గ్రూప్ డీలో ఉంటాయో వాళ్ళకి నెక్స్ట్ ఫేజెస్లో అయితే మనకి సో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే చేస్తారని నేను చెప్పట్లేదు ఒక పాజిబిలిటీ అయితే మేబీ ఎన్టీపీసీకి ఇలా మనకి సెగ్రిగేట్ చేశారు కాబట్టి ఈసారి కూడా మేబీ చేస్తే కనుక ఇలా చేసే అవకాశం ఉందని మాత్రమే జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అయితే చేస్తున్నాను మోస్ట్లీ మనకి ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే చాలా మందికి కూడా మెజారిటీ సెంటర్స్ అనేవి అయితే దగ్గరలోనే ఇవ్వడం జరిగింది మోస్ట్లీ హోమ్ సిటీకి గాను లేదా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెంటర్స్ అనేవి అయితే కేటాయించారు జస్ట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రం మాత్రమే నాకు తెలిసినంత వరకు కామెంట్స్ని బట్టి మనకి కొంతమందికి ఒడిస్సా భువనేశ్వర్ ఆ విధంగా అయితే రావడం జరిగింది ఓకే సో మోస్ట్లీ అయితే దగ్గరగానే అయితే వచ్చింది మీకు మాక్సిమం కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేశాను అనుకుంటున్నాను మనకి ఒకసారి రేపు ఖచ్చితంగా అందరూ కూడా ట్రై చేయండి సర్వర్ ఇష్యూ ఉంటే కనుక రేపు అయితే మీకు ఓపెన్ అయితే అవడం జరుగుతుంది లేదా ఫర్గట్ నంబర్ ఆధార్ నెంబర్తో ట్రై చేస్తే మోస్ట్లీ ఓపెన్ అవుతుంది ఓకే సో మీకు ఇంకా ఏదైనా గ్రూప్కి సంబంధించి డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా వీడియో కింద అయితే కామెంట్ చేయండి నాకు తెలిస్తే మీకు కన్ఫామ్గా క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఇలాంటి రైల్వే ఎగ్జామ్ అప్డేట్స్ కానీ మనకి ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ల మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఒక యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెచ్ చేసి టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయ్యి ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ